హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశం జాతీయ పక్షి నెమలి. అందుకే నెమలిని వేటాడడం నేరం. అంతేకాదు, అందంగా ఉంటుంది కదా అని నెమలిని పెంచుకోవడం కూడా నేరమే. నెమలిని పెంచుకోవడం చట్టవిరుద్ధం కాబట్టి ఎవరైనా నెమలను పెంచుతున్నారంటూ అధికారులు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో కర్ణాటకలో ఓ వ్యక్తి నెమలిని పెంచుకుంటున్నాడని తెలిసి మంజు నాయక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు అటవీ శాఖ అధికారులు. కామేగౌడనహళ్ళి గ్రామంలోని తన నివాసంలో మంజు నాయక్ నెమళ్లను పెంచుతున్నాడన్న సమాచారంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మంజు నాయక్ను అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి ఓ పెద్ద నెమలిని స్వాధీనం చేసుకున్నారు. భారత వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం నెమళ్లు రక్షిత జంతువుల జాబితాలో ఉంటాయి. దీన్ని వేటాడడం, హింసించడం, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పెంచుకోవడం వంటివి నేరంగా పరిగణించబడతాయి. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా నెమలిని పెంచుతున్న మంజు నాయక్పై కేసు పెట్టి అరెస్టు చేశామని, కోర్టు రిమాండ్ మేరకు జైలుకు తరలించామని కర్ణాటక అటవీ శాఖ ప్రకటించింది. అలాగే వన్యప్రాణుల చట్టం ప్రకారం రామచిలుకలు కూడా రక్షిత జంతువులే. ఇటీవల ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ ఓ చిలుక జోస్యుడి వద్ద జోస్యం చెప్పించుకుంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టారు. అది చూసిన పెటా సంస్థ కర్ణాటకలోని చెంగల్పట్టులో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. రక్షిత జంతువులైన రామచిలుకలను జోస్యం పేరిట బంధించి హింసిస్తున్నారని పేర్కొంది. దీనిపై స్పందించిన చెంగల్పట్టు అటవీ అధికారులు దాడులు చేసి 7 చిలక జోస్యులను అరెస్టు చేశారు. దేశంలోని వన్యప్రాణులు అంతరించిపోకుండా కాపాడేందుకు, వాటిని సంరక్షించేందుకు 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. కొన్ని వన్య మృగాలను వేటాడడాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధించింది. ఈ చట్టాన్ని 2002 సవరించారు. పర్యావరణ భద్రత కోసం వన్య మృగాలు, పక్షులు, మొక్కలను సంరక్షించడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఈ చట్టం ద్వారా ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ మండలిని ఏర్పాటు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.